శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః. ద్వాదశ రాశుల్లో సింహరాశి వారి గురించి మాట్లాడుకున్నాం. అక్టోబర్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు ఎలా ఉంటుంది, ఈ విషయాల్లో ఎలా ఉంటుంది, ఏ విషయాల్లో సక్సెస్ ఉంది, ఏ విషయాల్లో డెవలప్మెంట్ ఉంది అనే విషయాలు మాట్లాడుకుందాం. సింహరాశి వారికి 15వ తారీఖు దాకా కూడా, అంటే అక్టోబర్ 15వ తారీఖు దాకా కూడా కొంత నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి. అంటే నెగిటివ్ ఫలితాలు అని ఎందుకు అంటున్నానంటే, వీరు అనుకున్న విషయాలు కానీ అనుకున్న పనుల విషయాలు కానీ ఎక్కడా కూడా అనుకున్న సక్సెస్గా అయితే లేదు అని చెప్పచ్చు. కొంత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. సింహరాశి వారికి ఈ గోచార కొంత లగ్నాధిపతి కొంచెం అంటే రాశాధిపతి కొంచెం డౌన్లో ఉన్నాడు కాబట్టి ఏదో ఒకమైన టెన్షన్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. తెలియని టెన్షన్స్, తెలియని బాధలు ఏర్పడే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి సింహరాశి వారు ఎక్కువగా ఆ విషయాల్లో కొంచెం కేర్ టేకర్గా వెళితే, అంటే కేర్ టేకర్గా తీసుకోగలిగితే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఎందుకనంటే ఆ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, కొంత వారు ఏదో విధంగా అప్ అండ్ డౌన్స్ అవ్వడం, టెన్షన్ పడడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఈ అక్టోబర్ 15 దాకా కనబడుతున్నాయి. అక్టోబర్ 15 తర్వాత నుంచి మీరు ఏది చేయాలనుకున్నా కూడా, మంచి కార్యక్రమాలు ఏది వృత్తిపరంగా కావని ఏదైనా కూడా చేద్దామనుకున్నా కూడా అక్టోబర్ 17వ తారీఖు నుంచి ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. చాలా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరికి తెలియకుండానే సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. వీరికి తెలియకుండా వృత్తిపరంగా అనుకూలమైనతో పాటు డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు, సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో వారికి, తర్వాత ఇంకో పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్స్, ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్న వారికి కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వీటిలో సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ మిలిటరీ, తర్వాత కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి టెన్షన్స్ వచ్చినా కూడా ఆ తర్వాత ఉన్న పీరియడ్లో కొంత ప్లస్ పాయింట్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో వారికి మాత్రం కొంచెం గ్రహజాతక ప్రకారం, అంటే రేపు ఇందాక చెప్పినట్టు అక్టోబర్ 15వ తారీఖు నుంచి చాలా అనుకూలంగా ఉంది సాఫ్ట్వేర్ వాళ్ళకి. అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రంగాల వారికి కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. రియల్ ఎస్టేట్ సంబంధించిన వారికి కొంత సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. రియల్ ఎస్టేట్ బినామీస్ రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాల్లో మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. నూతన పరిచయాలు మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే నూతన పరిచయాలు కానీ ఏదైనా కూడా కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ నూతన పరిచయాలు ఈ అక్టోబర్ 15వ తారీఖు నుంచి మీకు కొత్త మార్గాలను చూపించడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త కొత్త విషయాల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త విషయాల్లో కొంత డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఇక్కడ మెయిన్గా స్త్రీలకు సంబంధించినంతవరకు కూడా, అంటే స్త్రీలకు సంబంధించినంతవరకు కూడా కొంత పాజిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు దాకా కూడా సమాజంలో కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, గుర్తింపు లేకుండా ఇబ్బంది పడుతున్నారు కదా, ఆ గుర్తింపు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. 10 మంది మెచ్చుకునే అవకాశం కూడా స్త్రీలకు ఎక్కువగా ఉంది. అంటే స్త్రీలకు సంబంధించాల్లో కొంత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. తర్వాత ఈ రాశి వారికి ముఖ్యంగా ఔషధ సేవ తప్పనిసరి, అంటే ఔషధ సేవ ఏదో విధంగా ఔషధ సేవ తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఎందుకనంటే ఔషధ సేవకారుడైన అష్టమాధిపతి కొంచెం ఇబ్బంది కలిగించే స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోగలిగితే మంచిది. అంటే ఏదో విధమైన హెల్త్ విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నా కూడా మీకు ఏర్పడి కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ రాశి వారికి ఈ టైంలో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే చాలా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి మెయిన్ కారకత్వమైన విషయాల్లో మెయిన్గా భూమి, తర్వాత ఇలాంటి శత్రుబాధలు, భూమి, తర్వాత పార్ట్నర్ సంబంధించిన విషయాల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా కొంత సక్సెస్ అనేది, అంటే కొంత ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందుల నుంచి తొలగిపోతూ అవి కూడా మీకు కొంత పాజిటివ్గా రావడానికి, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ రాశి వారు మెయిన్ జాతకానికి, అంటే గ్రహ జాతకంలో ఏదైనా కూడా తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తులు కానీ, తల్లిదండ్రుల నుంచి పాజిటివ్నెస్ కానీ ఇప్పుడు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. మీకు ఆకస్మికంగా శుభవార్తలు వినే అవకాశం కలిగి ఉంటారు, అంటే మంచి వార్తలు వినడానికి అవకాశం కలిగి ఉంటారు. మీరు ఏది చేద్దామన్నా కూడా ఆ విషయాలు విన్న తర్వాత జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఇష్టపడ్డ వ్యక్తులతో
కొంత ఖైమ్ ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. అంటే కొంచెం గొడవలు అయిపోయే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే మంచిది. ఎక్కువగా సూర్యపారాయణం, అంటే ఆదిత్య పారాయణం కానీ సూర్యాష్టకం కానీ చదువుకోగలిగితే మంచిది. లేదా ఆదివారం పూట గోధుమలు పారే నీటిలో వేయడం వల్ల కొంత నెగటివ్ ఫలితాలను తగ్గిస్తుకుంటూ మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.